మామూలుగా ఒక ఇంటలెక్చువల్స్ ముఖ్యమంత్రులు అయితే ఎట్లా ఉంటుందో కేజ్రీవాల్ని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే కేజ్రీవాల్ చూడండి ఎంత గ్రౌండ్ లెక్క దాకా వెళ్ళాడు ఆయనకి అవగాహన ఉండబట్టి మేధావులు ఆ పదవుల్లో ఉంటే ఎట్లా ఉపయోగం ఉంటుంది అనేటువంటి సాధారణంగా మన వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ ఎప్పుడో సమాధి కావటం రెండో పక్కన భారతీయ జనతా పార్టీ వచ్చేటప్పటికీ సరైన లీడర్ని ఇక్కడ వ్యక్తి బేసిస్ మీద నడిచేటువంటి చోట వ్యక్తులు చూపించాలి అలా కాకుండా పార్టీని చూపెడితే వర్కౌట్ కాదన్నది భారతీయ జనతా పార్టీకి అక్కడ వచ్చింది ఒక ప్రాంతీయ పార్టీగా అది జాతీయ పార్టీ అవుదాం అనుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రాంతీయ పార్టీగా మాత్రం సక్సెస్ అయ్యి మరొకసారి గెలుపొందడం అన్నది జరిగింది కాకపోతే అన్నీ మనం అనుకున్నట్టే ఉండవు మేధావులకి కూడా కొన్ని లోపాలు ఉంటాయి అనడానికి సాక్ష్యం అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు చివరికి ఎవరైతే ఎడ్యుకేటెడ్ సర్కిల్ కేజ్రీవాల్ని సమర్థించారో వాళ్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది వైద్య విభాగానికి సంబంధించినటువంటి ఏంటంటే ఒక ఉత్తర్వులు ఏది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఓ ప్రపోజల్ ఏం పెట్టారంటే ఆ ప్రాంతాల్లో ఎవరైనా టెస్టులకు వచ్చేటప్పుడు అంటే మామూలు కరోనా కాకుండా ఇతరత్ర దీనికి వచ్చినటువంటిప్పుడు ఇప్పుడు ఏమవుతున్నది చాలా చోట్ల పీపీలు కానీ మెడికల్ కిట్లు కానీ ఇవి ఎవరికి ఇస్తున్నారు కోవిడ్ హాస్పిటల్స్కి ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఈ కోవిడ్ హాస్పిటల్స్కి ఆ తర్వాత మిగిలితే గవర్నమెంట్ హాస్పిటల్స్కి అలాగా కాకుండా మామూలు హాస్పిటల్ వీళ్ళందరికీ కూడా ఎవరైనా వచ్చినప్పుడు ముందు టెస్ట్ చేయించుకుని రావాలి కోవిడ్ టెస్టు ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎదువరికైతే హెచ్ఐవికి సంబంధించి టెస్ట్లు అసలు ఇంపార్టెంట్ వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి ఆ పరిస్థితులు ఉన్న వాళ్ళకనే తర్వాత కాలంలో ఏం చేశారు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఏదన్నా ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఇది మస్ట్గా హెచ్ఐవి టెస్ట్ కూడా చేస్తారు అదేవిధంగా ఇక్కడ కోవిడ్ టెస్ట్ మస్ట్గా చేయించుకుని రావాలి అప్పుడే ట్రీట్మెంట్ ఇస్తాం అది లంగ్స్కి సంబంధించిన ఏ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఎందుకంటే అది తెలియక వీళ్ళు ట్రీట్మెంట్ జరవనీనో లేకపోతే కడుపు నొప్పన్నో ఇంకోటో లేకపోతే మామూలు ఆపరేషన్స్ ఇప్పుడు రకరకాలైన ఆపరేషన్స్ ఉంటాయి కదా అవి చేయించుకుంటున్నప్పుడు మధ్యలో ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల డాక్టర్లు ఆసుపత్రి పాలవుతున్నారు మొన్న మధ్య జరిగినటువంటిది అదే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏ హాస్పిటల్లోనైనా ట్రీట్మెంట్కి ముందు ఫస్ట్ ఈ ర్యాపిడ్ టెస్ట్లు కూడా వచ్చినాయి కాబట్టి కరోనా టెస్ట్ చేయించుకోవాలన్నది అక్కడ హాస్పిటల్లో రూల్ పెట్టారు దాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం సీరియస్ అయింది దాని మీద అట్లాంటి పిచ్చి పనులు చేయడానికి వీలేదు యాక్షన్ తీసుకుంటామంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అదే సందర్భంలో న్యాయస్థానాలు కూడా అక్కడ వాదోపవాదాలు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలంటే అక్కడ మస్ట్గా టెస్ట్ చేయించుకుని రావాలి అన్నటువంటిది లోకల్గా ఆదేశిస్తే దానికి అవునంటూ అక్కడ టెస్టులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసింది దీన్ని అక్కడ డాక్టర్లు తప్పుబడుతున్నారు అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ డాక్టర్ ఏమో స్వయంగా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు తన చేతితోనే చూస్తారు తన చేతితోనే పట్టుకుంటారు తనే దగ్గరుండి చూస్తారు ఇక్కడ కోర్టుల దగ్గరకు వచ్చే దూరంగానే ఉంటారు సరే అప్పటికి తుంపర్ల వల్ల వస్తుంది తుమ్ముల వల్ల వస్తుంది ఇంకో రకంగా వస్తుంది దాని గురించి ఓకే అక్కడ టెస్టులు చేయమంటలో తప్పేం లేదు హాస్పిటళ్లలో టెస్టులు వద్దని చెప్పడం ఏంటన్నటువంటి ప్రశ్నని రైజ్ చేస్తున్నారు మరి ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందా లేకపోతే ఇదే రూట్లో కంటిన్యూ అవుద్దా చూద్దాం